పవన్ కుమార్ మణికంఠ, రమేష్ శర్మ, పవన్ కుమార్, పవన్ కుమార్ శర్మ, పవన్ కుమార్ శర్మ, ఎటువంటి మళ్ళీ పునరావృతం కావద్దు. అందరికి ఆశీర్వాదం చేసే వాళ్ళని కానీ ఎవరిని మేము మటన్ చేస్తున్నాం. ఇటువంటి అయితే మా పురోహితుల్లో ఏమవుతుందంటే ఆలయాలు చేయాలంటే భయపడుతున్నారు. ఇంకోటి ఈరోజు జరిగింది మామూలు చర్య కాదు ఇది. దీని వెనుక తీవ్రవాదుల కుట్ర చాలా ఉంది. తీవ్రవాదులందరూ కూడా కలిసి ముస్లిం తీవ్రవాదులు ఒక తీవ్రవాదులు తయారు చేశారు. వాడి పని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఊళ్ళల్లో ఉన్న అర్చకులను చంపితే ఆ దేవాలయాలు మూసుకపోతాయి, తర్వాత హిందూ సమాజం అంతా కూడా మట్టిన పడిపోతుంది. అందుకే ఈ ప్లాన్ ప్రకారమే ఈ యొక్క మర్డర్ చేసిర్రు. తర్వాత ఇంకా వేరే దేవాలయాలను కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఇక్కడనే మనం మొదట్లోనే తుంచివేయాలి. దీనికి మేమందరం కలిసికట్టుగా మా యొక్క అర్చక సంఘము, పౌరహిత సంఘము, బ్రాహ్మణ సేవా సంఘము, మరి హిందూ వాహిని వారు, ఆర్ఎస్ఎస్ వారు, మరి బజరంగదళ్ వారు, మరి హిందువులందరూ కూడా ఒక్క దీనికి ఒక క్యాస్ట్ దానికి సంబంధం లేదు. హిందువులందరూ కూడా మేల్కోవాలి. ఇప్పుడు ఎవడైతే వాడిని చంపారో వాడిని అక్కడనే ఉరి తీయాలి. అది మా డిమాండ్. లేకపోతే ఇటువంటి దేవాలయాలు ఇంకా జరుగుతాయి. మా పిల్లలు దేవాలయాలు చేయాలంటే భయపడతారు, పిల్లవృత్తులు చేయాలంటే భయపడతారు. సాయిబాబా గుడి అంటే మాటలు కాదు, ఎంతో చరిత్ర కలది. ఆ సాయిబాబా గుడి పూజలు చంపినవాడు రేపు రామాలయం గుడి పూజలు చెప్తాడు, శివాలయం గుడి పూజలు చెప్తారు. వాళ్ళ టార్గెట్ ఇదే. ఒక తీవ్రవాదులు తయారు చేస్తున్న వాళ్ళు చేసి వాళ్ళు మన టార్గెట్ పెడుతున్నారు. హిందువులందరినీ కూడా నాశనం చేయాలని టార్గెట్ పెట్టారు. ఒక బ్రాహ్మణుని మీద దాడి చేస్తే ఆ బ్రాహ్మణుడి ద్వారా 100 మంది గుడికి వస్తారు. వాళ్ళందరూ కూడా భయపడతారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాడిని మనం ప్రోత్సహించకుండా ఆదిలోనే ఇప్పుడే మనం ఎవరైతే మా యొక్క మా బ్రాహ్మణుని చంపినాడో వాడిని తీవ్రంగా శిక్షించాలి. అదేవిధంగా బ్రాహ్మణునికి గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఆర్థిక సహాయాలు వస్తాయి కూడా అవన్నీ కూడా కల్పించాలి. కాబట్టి దయచేసి మేమందరం మిమ్మల్ని కోరేది ఒక్కటే, బ్రాహ్మణులు రక్షించండి, హిందూ సమాజం రక్షించండి, దేవాలయాలు రక్షించండి. ప్రతి దానికి కూడా మేము లేని ఏ పని కూడా హిందువుడు చేసలేడు. ఏదో నలుగురు అయ్యగారులు దోతులు కట్టుకుని రోడ్ల మీద అరుచుకుంటూ పోతున్నారు, చక్కగా ఉన్నారు, ఇచ్చేస్తున్నారు, కోతి మూకల్లాగా పోతున్నారు అనుకోకండి. ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాలి. ప్రతి హిందువు కూడా మా వెనుక రావాలి. ఆలయాల మీద అర్చకుల మీద దాడులు జరిగితే సహించేది లేదు. మేము పురోహితాలు పనిచేస్తాం. మీ పెళ్లిలు కానీ, దినాలు కానీ, తద్దినాలు కానీ, ఎటువంటి శుభకార్యాలకు మేము రామని మేము మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం. ప్రతి ఒక్క హిందువు మేల్కొనాలి. ఎందుకు ఇంకా ఇళ్ళలో పండుకోవడం ఇంద్ర బాబు, ఆ టీవీ చూసుకుంటుందిగా. రండి బయటకు వచ్చి హిందువుల మీద దాడి చేసిన దాడిని ఖండించండి అందరు కూడా.